వెల్కమ్ టు ఫైవ్ మంత్ర. నేను మీ నందగోపాల్ రాయల. మనం ఇయర్ రౌండప్ 2020ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆగస్ట్ వీడియో కూడా మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలలను కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే మన వీడియోస్ని కనుక, అంటే ప్రీవియస్ వీడియోస్ని కనుక చూడలేదని మీరు బాధపడుతున్నట్లయితే, మీరు ఖచ్చితంగా వాటి గురించి ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. వాటి యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్ ఇవ్వబడింది. ఆ డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియోస్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ వీడియోస్ అనేది అందులో ఉంటాయి. అలాగే మీరు చేయవలసిన విషయం ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీలైతే కామెంట్ కూడా రాసే ప్రయత్నం చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. తద్వారా మేము చేస్తున్న వీడియోస్ అంతకంటే ముందుగా మీకు వేగంగా నోటిఫికేషన్ల రూపంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇయర్ రౌండప్ ఏదైతే చెప్తున్నామో, ఇయర్ రౌండప్ 2020లో ప్రతి నెల చెప్పుకునే ముందు యథావిధిగా మనం చెప్పుకునే అంశం ఏంటంటే, ఆ నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని ఒకసారి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఆగస్టు 2020కి సంబంధించినటువంటి కరెంట్ అవర్స్ చెప్పుకునే ముందు ఆగస్టు నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆగస్టు నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్. ఆగస్టు 1 ప్రపంచ తల్లిపాల దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 6 హిరోషిమా డేగా చెప్పుకోవచ్చు. అలాగే ఆగస్టు 7 తారీఖున నేషనల్ హ్యాండ్లూమ్స్ డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆగస్టు 8 తారీఖున ఆసియాన్ డే, ఆగస్టు 9 తారీఖున నాగసాకి డే అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆగస్టు 10 తారీఖున ప్రపంచ జీవ ఇంధన దినోత్సవంగా చెప్పుకోవచ్చు, అంటే వరల్డ్ బయోడీజిల్ డేగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆగస్టు 12 తారీఖున ఇంటర్నేషనల్ యూత్ డేగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్నేషనల్ యూత్ డేగా గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా? ఆగస్టు 13 తారీఖున వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆగస్టు 14 తారీఖున పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 15 తారీఖున ఇండియా ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 17న ఇండోనేషియా ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే, ఆగస్టు 20న రాజీవ్ గాంధీ బర్త్డే సందర్భంగా మనము జాతీయ సద్భావన దినోత్సవం జరుపుకుంటున్నాం. అదే రోజున దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆగస్టు 29 తారీఖున ఆ రోజున ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా ఏమని జరుపుకుంటున్నాం అంటే, జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా ఆ రోజున మనం స్పోర్ట్స్ అవార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అండి. వీటిని మీరు ఖచ్చితంగా మరొకసారి విని మరొకసారి నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఆగస్టు సంబంధించినటువంటి కరెంట్ అవేర్స్ని మనం డిస్కస్ చేద్దాం. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అండి. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేది 2020లో ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా నరేంద్ర మోడీ గారు మరి ప్రసంగించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మనకు 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే మరి ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు నరేంద్ర మోడీ గారు ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా రాబోయే మూడేళ్లలో ఇండియాలో ఉన్నటువంటి 6 లక్షల గ్రామాలకి ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తానన్న విషయాన్ని చాలా స్పష్టంగా చేశారు. దానిలో భాగంగానే మనకు కొన్ని కార్యక్రమాలు చేశారు. అండమాన్ నికోబార్లో కూడా రీసెంట్గా ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం అనేది కూడా కల్పించిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా ఎవరైనా సరే అనారోగ్యం గురైనప్పుడు వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరీక్షలు ఏమైనా నిర్వహించినప్పుడు ఆరోగ్య పరీక్షల రిపోర్ట్లు అనేవి ఒక దగ్గర కాకుండా ఇంకో దగ్గర కాకుండా ఒకే దగ్గర క్రోడీకరించి డిజిటలైజ్ చేస్తారు. తద్వారా ఒక దగ్గర పరీక్ష నిర్వహించిన తర్వాత ఆ పరీక్షనే ప్రాథమికంగా తీసుకున్నటువంటి వెసులుబాటు అనేది కలుగుతుంది. తద్వారా ఈ సదరు వ్యక్తికి వృధా ఖర్చులు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిసారి తన యొక్క పరీక్షల్ని అలాగే తన యొక్క ఆరోగ్య సమాచారాన్ని క్యారీ చేయకుండా డిజిటలైజ్ చేయడం వల్ల ప్రతి దగ్గర కూడా, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వారు చూసుకున్నటువంటి వెసులుబాటు అనేది కలుగుతుందండి.
ఓకండి. ఈ విధంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ని కూడా శ్రీకారం చుట్టారు. అలాగే ఆత్మ నిర్భర్ మేక్ ఫర్ వరల్డ్ అనేటువంటి దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. గతంలో 2014 మేక్ ఇన్ ఇండియా అంటే ఈ ఆత్మ నిర్భర్ ఏం చెప్తుందంటే ఆత్మ నిర్భర్ మేక్ ఫర్ వరల్డ్. ఈ ఆత్మ నిర్భర్ అభియాన్ ద్వారా మనం ఉత్పత్తి చేసేటువంటి ప్రతిదీ కూడా వరల్డ్ కోసం తయారు చేద్దాం, వరల్డ్లో మన ఉత్పత్తులను ఉంచేలా చేద్దామని మరి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అలాగే అమ్మాయిల పెళ్లి వయసు మార్పుపై కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. అమ్మాయిల పెళ్లి వయసు మార్పుపై కూడా ఇప్పటివరకు 18 సంవత్సరాలు ఉంది, 18 సంవత్సరాలు పెంచాలా అనేటువంటి దాని గురించి కూడా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇంకా మనం పట్టించుకోవాల్సిన అంశాలు ఏంటంటే పెళ్లి వయసు అనేదని కాకుండా మెటర్నిటీ యాక్ట్ కూడా మనకు రీసెంట్గా సవరణలు చేసి మనకు 24 వారాలకు పెంచిన విషయాన్ని కూడా గత ప్రీవియస్ వీడియోలో మార్చి వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అంటే మహిళలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సంవత్సరం చేపట్టబోతున్న విషయాన్ని నరేంద్ర మోడీ గారు ఈ వేదికగా చెప్పడం జరిగింది. వీటన్నిటి కూడా మనం పరిగణనలో తీసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది స్వచ్ఛ భారత్ అభియాన్ అనే పథకం 2014లో ప్రారంభమైన తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం అనేది ఏ విధంగా అమలవుతున్నది రాష్ట్రాల్లో కానీ నగరాల్లో కానీ ప్రాంతాల్లో కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ మరి ఏ విధంగా అమలవుతుందని తెలుసుకోవడం కోసమని స్వచ్ఛ సర్వేక్షణ్ రిపోర్ట్ అనేది మనం ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే స్వచ్ఛ సర్వేక్షణ్ రిపోర్ట్ని ఐదోసారి స్వచ్ఛ సర్వేక్షణ్ రిపోర్ట్ని మరి కేంద్రం ప్రకటించింది. మరి కేంద్రం ఆగస్టు 20 తారీఖున ప్రకటించింది. ఈ సర్వే దేశవ్యాప్తంగా 4242 నగరాలని 62 కంటైన్మెంట్ బోర్డులని 97 గంగా తీర నగరాలను కూడా చేపట్టిన విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సర్వే ప్రకారము కొన్ని క్రైటీరియా తీసుకున్నారు. 100,000 జనాభా కలిగినటువంటి నగరాలు తీసుకున్నారు. 100,000 కంటే తక్కువ జనాభా కలిగిన నగరాలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే 100కు పైగా పట్టణ సంస్థలు కలిగినటువంటి అంటే మున్సిపాలిటీ కలిగినటువంటి రాష్ట్రాలను కూడా క్రైటీరియా తీసుకున్నారు. అలాగే ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతము, ఉత్తమ మెగాసిటీ, 40 లక్షల పైగా జనాభా కలిగినటువంటి నగరాలని వాటిని కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని కేటగిరీ తీసుకొని ఆ కేటగిరీస్లలో ఒక్కొక్క ర్యాంక్ని కొన్ని నగరాలకు కేటాయించారు. తద్వారా ఆయా కేటగిరీలో ఏవైతే నగరాలు ముందుకొచ్చాయో వాటికి ఫస్ట్ ర్యాంకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే మనకు ఇండోర్ అనేది ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఇండోర్ అనేది ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇండోర్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఇండోరు మరి వరుసగా 4వసారి ఈ టైటిల్ని గెలుపొందిన విషయంగా చెప్పుకోవచ్చు. అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ రిపోర్ట్లో 4వసారి అది భారతదేశంలో బెస్ట్ క్లీన్ సిటీగా మనకి రావడం జరిగింది వార్తల్లోకి. అలా ఇండోర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండోర్ తర్వాత మనము సూరత్ ఉంది. సూరత్ తర్వాత నవీ ముంబై ఉంది. నవీ ముంబై తర్వాత విజయవాడ ఉంది, అహ్మదాబాద్ ఉందండి. విజయవాడ అనేది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉందన్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తద్వారా విజయవాడ 4th ప్లేస్ అనేది వచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 100,000 తక్కువ జనాభా కలిగినటువంటి నగరాల్లో కరాడ్ అనేది ఉంది, సస్వద్ ఉంది, లోనావాలా ఉంది. సో ఓవరాల్గా KSL అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ISNVA అని గుర్తుపెట్టుకోవాలి. ISNVA అని కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే అండి, వాస్తవంగా చెప్పాలంటే ఈ 100,000 జనాభా కలిగినటువంటి నగరాలని నివాస్ అని గుర్తుపెట్టుకోవాలి. నివాస్లో ఇండోర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే 2nd ప్లేస్లో వచ్చేసి సూరత్ వచ్చింది. అలాగే 3rd ప్లేస్లో నవీ ముంబై వచ్చింది. అలాగే 4th ప్లేస్లో విజయవాడ వచ్చింది. అలాగే 5th ప్లేస్లో అహ్మదాబాద్ వచ్చిన విషయంగా మనం చెప్పుకోవచ్చండి. అలాగే 100కు పైగా పట్టణ సంస్థ కలిగినటువంటి రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ అనేది ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఛత్తీస్గఢ్ ఫస్ట్ వచ్చింది, మహారాష్ట్ర 2nd వచ్చింది, 3rd మధ్యప్రదేశ్ వచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఛత్తీస్గఢ్ అనేది 100కు పైగా మున్సిపాలిటీ కలిగినటువంటి రాష్ట్రాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ రిపోర్ట్లో వచ్చేసి చాలా అద్భుతంగా ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. అంటే 100కు పైగా మున్సిపాలిటీ సంస్థలు కలిగినటువంటి రాష్ట్రాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చినటువంటి రాష్ట్రం పేరు ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే 100,000 జనాభా తక్కువగా ఉన్నటువంటి నగరాల్లో కరాడ్ అనేది ఫస్ట్ ప్లేస్లో నిలిస్తే ఓవరాల్గా భారతదేశంలో 100,000 జనాభా కంటే ఎక్కువగా ఉన్నటువంటి నగరాల్లో ఇండోర్ అనేది ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, అంతేకాకుండా ఇంకా కొన్ని క్రైటీరియాస్ తీసుకుంటే మరి భారతదేశంలో ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా స్వచ్ఛ సర్వేక్షణ్ రిపోర్టర్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చింది ఏంటంటే చండీగఢ్. ఓకే అండి, ఛత్తీస్గఢ్ ఏమో రాష్ట్రము, ఈ చండీగఢ్ అనేది ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ మెగాసిటీలో హైదరాబాద్ రావడం జరిగింది. 40 లక్షల పైగా జనాభా కలిగినటువంటి నగరాల్లో అహ్మదాబాద్ రావడం జరిగింది. అలాగే పరిశుభ్ర రాజధాని మున్సిపల్ కౌన్సిల్గా న్యూఢిల్లీ అనేది రావడం జరిగింది. అలాగే మంచి పనితీరు కనబరుస్తున్నటువంటి రాష్ట్రాల్లో జార్ఖండ్ అనేది ఉండడం జరిగింది.
ఇన్నోవేషన్ బెస్ట్ పాలసీలలో గుజరాత్ రాజధాని అయినటువంటి గాంధీనగర్ ఉండడం జరిగింది. బెస్ట్ క్లీన్ గంగా సిటీగా నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి ఉండడం జరిగింది. బెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా జలంధర్ ఉండడం జరిగింది. ఒకండి జలంధర్ అనేది ఉందన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా స్వచ్ఛ సర్వేక్షణ రిపోర్ట్లో కేటగిరీలో వచ్చినటువంటి నగరం అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ లక్ష జనాభా అన్నప్పుడు ఎమ్మడేం గుర్తు రావాలి, లక్ష జనాభా అన్నప్పుడు మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఇండోర్ గుర్తు రావాలి, ఇండోర్ గుర్తు రావాలి. లక్ష జనాభా కంటే ఎక్కువ, లక్ష తక్కువ జనాభా అన్నప్పుడు కరాడు గుర్తు రావాలి. అలాగే ఓవరాల్గా మున్సిపాలిటీలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ రావడం ఛత్తీస్గఢ్ గుర్తు రావాలి. బెస్ట్ క్లీన్ యూనియన్ టెరిటరీ అన్నప్పుడు మనకు గుర్తు రావాల్సిన అంశం ఏంటంటే చండీగఢ్ గుర్తు రావాలి. అలాగే బెస్ట్ మెగా సిటీగా అన్నప్పుడు హైదరాబాద్ గుర్తు రావాలి. 40 లక్షల పైగా ఉన్నటువంటి నగరాలు ఉన్నప్పుడు అహ్మదాబాద్ గుర్తు రావాలి. బెస్ట్ మున్సిపల్ అన్నప్పుడు న్యూఢిల్లీ గుర్తు రావాలి. ఉత్తమ పాలసీలు రూపొందిస్తున్నందుకు జార్ఖండ్ గుర్తు రావాలి. అలాగే ఇన్నోవేషన్ పాలసీలు అన్నప్పుడు మనకు గాంధీనగర్ గుర్తు రావాలి నగరాల్లో. అలాగే బెస్ట్ గంగా సిటీ వారణాసి, అలాగే బెస్ట్ కంటోన్మెంట్ జలంధర్గా మనం గుర్తు రావాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఈ ఇన్ని కేటగిరీలు, ఈ కేటగిరీలో ఉన్నటువంటి నగరాలు అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుంటే 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డేటా కనుక గుర్తుంటే లాస్ట్ టైం జరిగినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ 2019ని, అలాగే ఇప్పుడు జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ 2020ని, రేపు వచ్చేటువంటి స్వచ్ఛ సర్వేక్షణ 2021ని, ఈ మూడింటిని కూడా బేస్ చేసుకొని ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ డేటా కూడా చాలా ఇంపార్టెంట్. 2021లో మీరు ఎగ్జామ్స్ రాయబోతుంటే 2020 డేటా కూడా చాలా ఇంపార్టెంట్, కాబట్టి వీటిని పరిగణలో తీసుకోండి. ఓకేనా? ఇంకా స్వచ్ఛ సర్వేక్షణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. స్వచ్ఛ భారత్ అభియాన్ 2014 అక్టోబర్ 2 ప్రారంభమైందన్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. భారతదేశాన్ని 2019 కల్లా సంపూర్ణమైనటువంటి పరిశుభ్ర భారత్గా మార్చాలని నిర్ణయించిన విషయంగా చెప్పుకోవచ్చు. దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సో ఇదంతా ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం అనేది ఏ విధంగా అమలవుతుందనే దాని గురించి స్వచ్ఛ సర్వేక్షణ రిపోర్ట్ అనేది మనకు 5వ సారి 2020కి సంబంధించి వచ్చిన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆగస్ట్ నెలలో మనం గమనించినట్లయితే ఒక ప్రముఖ వ్యక్తి మరణించిన విషయంగా చెప్పుకోవచ్చు. ఆయన పేరు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక ఆర్థిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకమైనటువంటి ఆ పార్టీని ఏర్పాటు చేసి మళ్ళీ ఆ పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసి అలాగే కాంగ్రెస్లో అత్యున్నత పదవులు కూడా స్వీకరించినటువంటి వ్యక్తిగా, చివరికి మనం చూసుకున్నట్లయితే దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పదవిని కూడా స్వీకరించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అటువంటి వ్యక్తి మనకు ప్రణబ్ ముఖర్జీ గారు. లాస్ట్ టైం ప్రీవియస్ కూడా మనం చూసుకున్నట్లయితే భారతరత్న అవార్డు కూడా పొందినటువంటి వ్యక్తి వారు 2020 ఆగస్టులో మరణించిన విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. మరి వారి గురించి మనం మాట్లాడుకుందాం. వారి గురించి కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 31 వారు మరణించారు. మరి భారతదేశంలో అతిపిన్న వయసులోనే ఆర్థిక మంత్రి అయినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. జస్ట్ 47 సంవత్సరాల్లోనే 47 ఇయర్స్లోనే వారు ఆర్థిక మంత్రిగా అయ్యారు. అంతేకాకుండా 1984 ప్రపంచంలోని అత్యుత్తమైన ఆర్థిక మంత్రులలో వారు ఒకరిగా మరి కీర్తించబడ్డారు. అంతేకాకుండా 2010లో ఆసియాలోనే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్గా కూడా వారు నిలవడం జరిగింది. అంతేకాకుండా మరి 7 సార్లు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టి రాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇప్పటివరకు రాష్ట్రపతి అయిన వారిలో మూడుసార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి వెంకటరామన్ గారు, అలాగే 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఎవరు అనంటే మన ప్రణబ్ ముఖర్జీ గారుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు చాలా రచనలు చేశారండి. ఇటీవల ఒక రచన గురించి ఎక్కువగా మనకు వార్తల్లోకి వచ్చింది, అది ప్రెసిడెన్షియల్ ఇయర్ అండి. వారు చనిపోయిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఇయర్ అనేటువంటి పుస్తకాన్ని వారు రిలీజ్ చేయాలా వద్దా అని వారి యొక్క కొడుకు అండ్ కూతురు మధ్య కొద్ది వివాదం నడిచింది. అంతేకాకుండా వీరు రాసినటువంటి పుస్తకాలు వారు ఎక్కడెక్కడ ఏ దశల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాని గురించి ప్రతి దశ గురించి వారు పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి సమస్యల గురించి కానీ వాటి గురించి ప్రత్యేకంగా వారు ఒక పుస్తకంలో ప్రస్తావించారు. ఆ పుస్తకం పేరు ది కొయల్యూషన్ ఇయర్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ద డ్రమటిక్ డెకేడ్, ద డేస్ ఆఫ్ ది ఇందిరాగాంధీ ఇయర్స్ అని, ఇందిరాగాంధీ ఎరాలో ఉన్నటువంటి 1971-77 ఆ కాలంలో ఉన్నటువంటి ఇయరాన్ని కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా మిడ్ టర్ము 1969 తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి ఇయర్ని కూడా వారు బేజ్ చేసుకొని తనకున్నటువంటి కాలంలో జాతీయ
అంశాలు ఏ విధంగా జరిగినాయి, అంతర్జాతీయ అంశాలు ఏ విధంగా కొనసాగినాయి, ప్రాంతీయ అంశాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని కూడా క్రోడీకరించి పుస్తకాలు రాయడం జరిగింది. వారు రాసిన పుస్తకాలు కనుక ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఆఫ్ ద ట్రాక్, సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్, ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్, అలాగే ది డ్రమాటిక్ డెకేడ్, ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్, అలాగే ద కొయలిషన్ ఇయర్స్, ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్, మిడ్ టర్మ్ 1969, ది టర్బులెంట్ ఇయర్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి అంశాలని వారు రాసిన పుస్తకాల్ని పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బంగ్లాదేశ్ గారి అల్లుడిగా మనం చెప్పుకోవచ్చు, మరి భారతదేశానికి మరి వారు రాష్ట్రపతిగా కూడా సేవలు అందించినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, లాస్ట్ ఇయర్ వారికి భారతరత్న అవార్డు కూడా వచ్చిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, చూడండి, ఎన్నికల కమిషనర్గా మనకు రాజీవ్ కుమార్ గారు నియామకం కావడం జరిగిందండి. వాస్తవంగా 324 ఆర్టికల్ అనేది పేర్కొనడం జరుగుతుంది. ఈ 324 ఆర్టికల్ ప్రకారం కనుక మనం పట్టించుకున్నట్లయితే, 324 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఎక్స్పెషల్లీ పేర్కొంటారు కాబట్టి, మరి కేంద్రంలో ఎన్నికల కమిషనర్స్ మొత్తం మీద ముగ్గురు ఉంటారు. వారు ఒకరు సిఈసిగా పేర్కొంటారు, ఇంకొకరిని ఈసీగా పేర్కొంటారు, ఇంకొకరిని ఈసీగా పేర్కొంటారు. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిఈసీ ఎవరు అంటే సునీల్ అరోరా అనే విషయం చెప్పుకోవచ్చు. సునీల్ అరోరా గారు, అలాగే సుశీల్ చంద్ర గారు కూడా ఉండడం జరిగింది. సుశీల్ చంద్ర గారు కూడా ఉన్నారు. అయితే అశోక్ లావాసా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరిని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ చైర్మన్గా ఇటీవల నియమితమైన విషయంగా తెలుసుకోవచ్చు. కాబట్టి అశోక్ లావాసా స్థానంలో ఎంపికైనటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే వారి పేరే రాజీవ్ కుమార్గా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు ఒకటేనండి, కేంద్ర ఎన్నికల సంఘం 324 ఆర్టికల్ తెలియజేస్తుంది. మరి కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురుంటారు. ఆ ముగ్గురులో ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పేర్కొంటారు సునీల్ అరోరా గారు. వారికి సుశీల్ చంద్ర గారు కమిషనర్గా కొనసాగుతుంటారు, అంటే వారికి తర్వాత సుశీల్ చంద్ర గారు కమిషనర్గా కొనసాగుతున్నారు. అలాగే అశోక్ లావాసా గారికి ఇటీవల ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో వారికి వైస్ చైర్మన్గా పోస్ట్ వచ్చింది, అందుకని ఇతని ప్లేస్లో రాజీవ్ కుమార్ గారు ఎంపికైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ చేతన్ చవాన్ అండి. చేతన్ చవాన్ క్రికెట్ ఫ్యాన్స్కి చాలామందికి ఐడియా ఉంటుంది, ఓపెనర్ సునీల్ గవాస్కర్కి జోడీగా ఉన్నటువంటి ఓపెనర్. వారు ఉత్తరప్రదేశ్లో మరి స్పోర్ట్స్ మినిస్టర్ కూడా పనిచేసినటువంటి వ్యక్తి. మరి వారు రీసెంట్గా మరణించిన విషయాన్ని చెప్పుకోవచ్చు. మరి 1969 నుంచి 1981 కాలంలో వీరు భారత టెస్టు వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మరి వీరు గతంలో ఎంపీగా కూడా గెలవడం జరిగింది. ప్రస్తుతం సైనిక సంక్షేమం, హోంగార్డు, సివిల్ సెక్యూరిటీ శాఖ మంత్రిగా ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్నారు. బట్ వారు ఇప్పుడు లేరన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నేషనల్ కమిషన్ పాపులేషన్. ఈ నేషనల్ కమిషన్ పాపులేషన్ ఏం చెప్తుందంటే, భారతదేశంలో 2021 నుంచి 36 వరకు జనాభా పెరుగుతుందని చెప్పారు. అదే సమయంలో పట్టణ జనాభా బాగా పెరుగుతుందని చెప్పారు, కానీ జనాభా వృద్ధి రేటు మాత్రం తగ్గుతుందని చెప్పారు. ఓకే అండి, జనాభా వృద్ధి రేటు మాత్రం తగ్గుతుందని చెప్పారు. 2021 నుంచి 36 వరకు భారతదేశం యొక్క జనాభా పెరుగుతుంది, కానీ జనాభా వృద్ధి రేటు తగ్గుతుంది. అదే సమయంలో పట్టణ జనాభా అనేది పెరుగుతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ స్లైడ్లో ఆ మూడు అంశాలే ఉన్నాయి. చూడండి, ఈ యొక్క నివేదిక అనేది నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ ఒక పేరుతో మనకు రావడం జరిగింది. దీన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు మరి తీసుకురావడం జరిగింది. వీరు చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే, జనాభా పరంగా భారత చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరుకోనుందని కూడా చెప్పారు. అంటే 2036 తర్వాత భారతదేశం అనేది ప్రపంచంలోనే జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉండబోతుంది. ఇది దీని అంచనా. ఓకే అండి, ఉండబోతుంది. అయితే జనాభా పెరుగుదల ఎలా ఉంటుందంటే 2021 136 కోట్లు, 2031 147 కోట్లు, 2036 152 కోట్లు. అంటే ఇక్కడ చూడండి, 2021 136, 2031 147, 2036 మాత్రం 152 కోట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే సమయంలోనే ఈ పెరుగుదల రుద్రేడు అని చెప్పాం కదా, 12.5% ఇప్పుడుందండి. 2011 నుంచి 21 వరకు జనాభా వృద్ధి రేటు 12.5% చెప్పారు, కానీ 2021-31 ఈ డెకేట్లో ఎంత అంటే 8.4%గా చెప్పుకోవచ్చు. 8.4% అంటే దాదాపు 4.1% మైనస్ అనేది కనిపిస్తుంది. అంటే వృద్ధి రేటు తగ్గుతుందన్న విషయాన్ని చాలా పర్టికులర్గా ఉంది. అలాగే అర్బనైజేషన్ గురించి కూడా మాట్లాడుకుంటే, అర్బనైజేషన్ అనేది 2011 31% ఉంటే 2011 పోలిస్తే నెక్స్ట్ మాత్రం 57% పెరగడం ఉందన్న విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన కానీ మిగిలిన అంశాల్లో మరి పట్టణాల్లో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అర్బనైజేషన్ ఖచ్చితంగా పెరుగుతుందని ఈ యొక్క స్లైడ్లో మనకు తెలియజేయడం జరుగుతుంది. చూడండి,
ఈ నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ వాళ్ళు చెప్పినటువంటి డేటా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 57% పెరుగుతుందని ఇక్కడ చెప్పారు కదా. మరి అందులో 2011లో 37.7 అంటే 37,70,00,000 ఉన్నటువంటి పట్టణ జనాభా 2036 నాటికి 59,40,00,000 వరకు చేరుకొని ఉంది. 37 నుంచి 59 లక్షల వరకు చేరుకొని ఉందండి. 31 నుంచి 31% 39% ఇది పెరుగుతున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 2011లో 69% ఉన్న గ్రామీణ జనాభా 2036 నాటికి 61% తగ్గుతుందండి. అంటే గ్రామీణ జనాభాలో వృద్ధి రేటు మైనస్గా ఉంటుంది, అలాగే పట్టణ జనాభాలో మాత్రం వృద్ధి రేటు పెరుగుతుందన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 57% పెరుగుతుంది. అంతేకాకుండా ఢిల్లీ జనాభాలో 98% పట్టణ జనాభా ప్రస్తుతం ఉంది, కానీ 2036లో ఆ 98 ఉండదు, 100% కంప్లీట్గా ఉంటుందన్న విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. అలాగే తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్లో 50%కి పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. ఏపీలో దాని యొక్క పరిస్థితి 42% ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ ఉంటే ఆ బీహార్ రాష్ట్రాలు జనాభా పెరుగుదలలో 1, 2 స్థానంలో ఉండనున్నాయనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి పెరిగే జనాభాలో 36% కూడా ఈ 2 రాష్ట్రాల్లోనే ఉంటుందన్న విషయాన్ని కూడా ఈ యొక్క నివేదిక చెప్పడం జరిగింది. లింగ నిష్పత్తి ప్రస్తుతం 943 ఉంది. లింగ నిష్పత్తి అంటే 1,000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారో తెలియజేసేది సెక్స్ రేషియో అంటారు, దాన్ని లింగ నిష్పత్తి అంటారు. మరి ఆ లింగ నిష్పత్తి ప్రస్తుతం 943 ఉంటే అది 2036 నాటికి 952కి పెరుగుతుందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఏపీ తమిళనాడు కేరళ ఈ 3 రాష్ట్రాలు మాత్రము లింగ నిష్పత్తి ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి ఉండవలసినటువంటి అబ్బా అంటే మహిళలు 1,000కి 1,000 మంది ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ మంది ఉంటారని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఈ యొక్క స్లైడ్లో వివరించడం జరిగింది. ఓకేనా. ఎన్ఆర్ఏ అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీగా మనం చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో మరి వివిధ పోటీ పరీక్షలకి వివిధ ఎగ్జామ్స్ రాయవలసినటువంటి పరిస్థితి అనేది ఉండడం జరిగింది అభ్యర్థులకు. సో వివిధ ఎగ్జామ్లకు అంటే వివిధ పోటీ పరీక్షలకి వివిధ ఫీజులు కట్టేసి వివిధ అనే పదం కాకుండా వివిధ కాదు ఏకవిధంగా ఒకే పరీక్ష ఒకే దేశం అన్నట్టుగా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్కి సంబంధించిన విషయాలు కానీ ఎస్ఎస్సి సంబంధించినటువంటి విషయాలు కానీ అలాగే రిమైనింగ్ ఎటువంటి ఆ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఒకటే గొడుగు కింద తీసుకొచ్చి ఎన్ఆర్ఏ అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి 11 తారీఖున కేంద్ర క్యాబినెట్ ఓకే చెప్పింది. ఎన్ఆర్ఏ ఏర్పాటుకు ఆమోదం తెలపడం కాకుండా ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గ్రూప్ బి గ్రూప్ సి నాన్ టెక్నికల్ పోస్టుల అభ్యర్థులు కూడా పరీక్షించడానికి మరి షార్ట్ లిస్ట్ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మరి తీసుకొస్తున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగము అలాగే ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఐబిపిఎస్ చెందినటువంటి ప్రతినిధులు కూడా ఉంటారని కూడా పేర్కొనడం జరిగింది. అయితే వీరు ఒకటే ఒక పరీక్ష నిర్వహించిన ద్వారా ఆ పరీక్షలో వచ్చినటువంటి మార్కులను బట్టి ఏ నోటిఫికేషన్లో వీళ్ళ యొక్క మార్కులు సరితూగుతాయో ఆ విధంగా వాళ్ళు జాబు పొందేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే ఇక్కడ దాదాపు ఎన్ఆర్ఏ కంటే ముందు కనుక చూసుకున్నట్లయితే 2.5 కోట్ల మంది నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతుంటారు. వీళ్ళందరికీ కూడా వేరే ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఫీజులు కట్టే బదులు ఒక ఎన్ఆర్ఏ ఒకటి ఫీజు కడితే చాలు. ఇది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కూడా 2 టైమ్స్ అనేది నిర్వహిస్తారన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి వీటన్నిటికీ పరిష్కారంగా ప్రిలిమినరీ పరీక్షను ఒక సాధారణ అర్హత పరీక్షగా నిర్వహించింది. అభ్యర్థులు ఒకేసారి పరీక్ష హాజరు కావడానికి తదుపరి దశలో ఉన్నత స్థాయి పరీక్ష కోసమని ఈ నియామక ఏజెన్సీలలో ఏదైనా లేదా అన్నింటికి దరఖాస్తు చేసుకోవడానికి ఎన్ఆర్ఏ వీలు కల్పిస్తున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే రైల్వే మంత్రిత్వ శాఖ పరిస్థితి కానీ అలాగే ఈ యొక్క నాన్ టెక్నికల్ గ్రూప్ సి గ్రూప్ బి అలాగే మనం ఇంకా చూసుకుంటే ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఈ ఐబిపిఎస్ ఇటువంటి అన్నిటి కూడా ఒకటే పరీక్ష ద్వారా మనము పరీక్ష రాసి వాటిలో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని వివిధ పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దీనికోసమని దేశంలో ప్రతి జిల్లాలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకొక నగరానికి వెళ్ళే బదులు తన యొక్క ఓన్ డిస్టిక్లోనే ఎగ్జామ్ రాసినటువంటి వెసులుబాటు కూడా ఇందులో కలుగుతున్న విషయంగా చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ దేశంలో తొలి కిసాన్ రైలు అనేది 7 తారీఖున ప్రారంభమైందండి. ఇది రైతుల కోసం ఏర్పాటు చేసింది కాబట్టి దీన్ని కిసాన్ రైలు అని పేరు పెట్టారు. మరి మహారాష్ట్రలోని దేవులాల నుంచి బీహార్లోని దనాపూర్ వరకు ఇది బయలుదేరుతుంది. తద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఈ యొక్క సర్వీస్ ప్రస్తుతానికి వారానికి ఒకసారి దేవులాల నుంచి ప్రతి శుక్రవారం తిరుగు ప్రయాణం ప్రతి
ఆదివారం ధనాపూర్ నుంచి బయలుదేరుతుంది. తద్వారా రైతుల కోసం తెచ్చినటువంటి కిసాన్ రైల్లో రిఫ్రిజిరేట్ కోచ్ కూడా ఉంటాయి. త్వరగా పాడైపోయేటువంటి పండ్ల గురించి, అలాగే కూరగాయలు వంటి వాటిని తరలించడానికి ఈ రైలు ఉపయుక్తంగా ఉంటుంది. తక్కువ ధరలకే రైతులు తమ పంటల్ని రవాణా చేసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. దానికి సంబంధించి మనకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి 7వ తారీఖున దేశంలో తొలి కిసాన్ రైల్ని ప్రారంభించారు. సో ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందంటే మహారాష్ట్ర నుంచి దేవులాల నుంచి మొదలుకుంటే బీహార్లోని ధనాపూర్కి వెళ్తుంది. మాదే బీదా అని గుర్తుపెట్టుకోవాలి. మాదే బీదా 7 ఆగస్టు 7 అంటే మనకు గుర్తు రావాల్సింది నేషనల్ హ్యాండ్లూమ్స్ డేగా చెప్పుకోవచ్చు. అంటే జాతీయ చేనేత దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఓకేనా? రైల్వేల్లో కళాశీ వ్యవస్థ అనేది రద్దయిందండి. రైల్వేలో కళాశీ వ్యవస్థ అనేది బ్రిటిష్ కాలం నాటిగా ఉన్నటువంటి వ్యవస్థ చెప్పుకోవచ్చు. మరి బ్రిటిష్ జమానా నుంచి కొనసాగుతున్న కళాశీ వ్యవస్థకి రైల్వే శాఖ స్వస్తి పలకనుంది. సుదూర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు రక్షణగా సహాయకులుగా ఉండేందుకు ఈ టీఏడీకే అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళాశీ వ్యవస్థ మరి ఎందుకు రద్దు చేస్తున్నారంటే గతంలో వీరిని వేధిస్తున్నారంటూగా ఫిర్యాదులు వచ్చినాయి. 2014లో దీని గురించి రైల్వే శాఖ సమీక్షకు కూడా ఆదేశించింది. దాంతో భాగంగా రైల్వే శాఖ సీనియర్ అధికారుల ఇళ్లలో పనిచేసేందుకు కళాశీలు లేదా బంగ్లా ప్యూన్ల నియామకాలని నిలిపివేయనట్టుగా 6వ తారీఖున జారీ చేసినటువంటి ఆదేశాల్లో రైల్వే బోర్డు ప్రత్యేకంగా పేర్కొన్నది. మరి టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ కళాశీగా టీఏడీకే అని పేర్కొంటాం. టీఏడీకే అంటే టెలిఫోన్ అటెండెంట్ డాక్ కళాశీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కొనసాగింపుపై సమీక్ష కూడా పూర్తిగా జరుపుతున్నారు. తాత్కాలిక ఉద్యోగులుగా మాత్రం జాయిన్ అయినటువంటి వారికి మరి 3 ఇయర్స్ తర్వాత వాళ్ళని గ్రూప్ డి ఉద్యోగులుగా మరి తీసుకొస్తారన్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా గ్రూప్ డి ఉద్యోగులుగా వాళ్ళని ఎవరైతే తాత్కాలికంగా జాయిన్ అయ్యారో వాళ్ళకు మాత్రము వెసులుబాటు ఉంటుంది. కానీ ఫ్యూచర్లో మాత్రము ఈ టీఏడీకే కళాశీ వ్యవస్థ అనేది రద్దయితున్న విషయంగా కూడా ఇక్కడ కేంద్ర రైల్వే బోర్డు వాళ్ళు చాలా ప్రత్యేకంగా చెప్పిన విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. దేశంలో ఇంటర్నెట్ని చాలా ప్రాంతాలకు ఇవ్వాలని అనుకోవడం జరిగింది. ఆల్రెడీ 2020 ఆగస్టు 15వ తారీఖున 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోడీ గారు ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి 6 లక్షల గ్రామాలకి ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానానికి అనుగుణంగానే అండమాన్ నికోబార్ దీవులకి ఆప్టికల్ ఫైబర్ ద్వారా మరి నెట్ సదుపాయం అనేది కల్పిస్తున్నారు. మరి ఆ నెట్ సదుపాయం అనేది 6వ తారీఖునే వీళ్ళు ప్రారంభించిన విషయంగా చెప్పుకోవచ్చు. 15వ తారీఖున చెప్పిన విషయం దేశంలోని అన్ని గ్రామాలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దానికంటే ముందుగానే అండమాన్ నికోబార్లో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్కి 2200 GBPS సామర్థ్యం కలిగినటువంటి ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని అండమాన్ ద్వీప సమూహానికి మరి ఇతర ద్వీపాలకు కూడా 2312 కిలోమీటర్ పొడవున 4G ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా సరుకు రవాణా ద్వారా వాణిజ్య కార్యక్రమాలు పెంచడానికి 10,000 కోట్లతోటి గ్రేట్ నికోబార్ ద్వీప సమూహంలో ట్రాక్ షిప్మెంట్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన కూడా సిద్ధమైనట్టుగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండమాన్ నికోబార్కి ఇంటర్నెట్ అనే కాకుండా అలాగే సరుకు సరఫరా కోసమని ట్రాక్ షిప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారన్న విషయాన్ని కూడా చాలా వీడియో ఈ యొక్క స్లైడ్లో చెప్పడం జరిగిందండి. భారతదేశంలో మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఒకే దగ్గరికి తీసుకురావడం కోసమని ఏమని ఒక డాష్బోర్డ్ ఏర్పాటు చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ డాష్బోర్డ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులని సమాచారం అంతా కూడా ఒకే చోట లభించేలా ఇది తోడ్పడుతుంది. దాన్నే జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఆన్లైన్ డాష్బోర్డ్గా పేర్కొంటారు. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 15వ తారీఖున ప్రారంభించారు. 15వ తారీఖున ప్రారంభిస్తే ఈ 15వ తారీఖున ప్రారంభించిన దీనిలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్య సాధనకు అనుగుణంగా ఇది తోడ్పడగలదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇండియా ఇన్వెస్ట్మెంట్ గ్రిడ్లోని ఎన్ఐపి ద్వారా ప్రాజెక్టుల అప్డేటెడ్ సమాచారం ఎన్ఐపి కానీ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు లభిస్తుందని, అమల్లో 40% 111 లక్షల కోట్ల ఇన్ఫ్రా పెట్టుబడులకు సంబంధించి ప్రస్తుతం 44 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. అంటే 40% అంటే ఏంటంటే 40% అనేది 44 లక్షల కోట్ల పెట్టుబడులుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా 33 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రతిపాదన స్థాయిలో ఉన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో మౌలిక సదుపాయాల కోసం జరుగుతున్నటువంటి అన్ని ప్రాజెక్టుల వివరాలని కూడా ఒకే దగ్గర మనం చూసుకునే వెసులుబాటు కోసం అని దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఏమంటారంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
పైప్లైన్ డాష్బోర్డ్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని ఎవరు ప్రారంభించారండి? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆగస్టు 10వ తారీఖున ప్రారంభించారు. చూడండి, శ్రీలంక ప్రధానిగా మహీంద్రా రాజపక్సే గారు ఎన్నికైన విషయాన్ని ఈ స్లైడ్లో మనం చెప్పడం జరుగుతుంది. శ్రీలంక ప్రధానిగా మహీంద్రా రాజపక్సే గారు ఎన్నికయ్యారు. ఆల్రెడీ శ్రీలంక అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్సే గారు ఉన్నారు. ఓవరాల్గా గొటబాయ రాజపక్సే, మహీంద్రా రాజపక్సే వీళ్ళంతా రాజపక్సే కుటుంబానికి చెందినటువంటి వారు. మరి శ్రీలంక ప్రధానిగా మహీంద్రా రాజపక్సే గారు 74 ఏళ్ళ ఇతను 4వసారి ఆ దేశానికి ప్రధానయ్యారు. మొత్తంగా చూసుకుంటే 13వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం కూడా కొలంబోకు సమీపంలో ఉన్నటువంటి కేలనీయా అటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి 2500 ఏళ్ళ నాటి పురాతన బౌద్ధాలయమైనటువంటి రాజ మహావిహారాయలు చేశారు. ఓకే అండి, వారు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారండి? కొలంబోకు దగ్గరగా ఉన్నటువంటి కేలనీయలో గల 2500 సంవత్సరాల పురాతన కాలం నాటి బౌద్ధాలయం రాజ మహావిహారాలయంలో ఆయన ఆగస్టు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక్కడ మహీంద్రా సోదరుడు ఎవరు, ప్రస్తుతం ఉన్న శ్రీలంక అధ్యక్షుడు అయినటువంటి గొటబాయ రాజపక్సే గారు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్ పార్టీ పార్లమెంట్లో 225 సీట్లకు గాను ఒక్క ఎస్ఎల్పీపీనే 145 సీట్లు సాధించిన విషయంగా చెప్పుకోవచ్చు. దేశ రాజకీయాల్లో ప్రవేశించి 2027 జూలై 20 50 ఏళ్ళు గడిచిపోయింది మహీంద్రా రాజపక్సే గారికి. అంటే 50 ఇయర్స్ మరి దేశ రాజకీయాల్లోకి వచ్చి అయింది. అంతేకాకుండా 2 పర్యాయాలు దేశాధ్యక్ష పదవిని కూడా చేపట్టినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. 24 ఏళ్ల వయసులోనే 1970లో ఆయన మొదటిసారిగా పార్లమెంటుకి ఎన్నికయ్యాడు. 2004-5 సంవత్సరాల్లో 2018లో 52 రోజులు తిరిగి 2019-20 సంవత్సరాల్లో ప్రధానిగా కూడా పనిచేసినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే శ్రీలంకకి 4వసారి మహీంద్రా రాజపక్సే గారు ప్రధానిగా చేశారు. ఓవరాల్గా 13వసారి ప్రధానిగా చెప్పుకోవచ్చు. అలాగే శ్రీలంకకు 2 సార్లు అధ్యక్షుడిగా చేసినటువంటి విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి శ్రీలంకలో మొత్తం ఇప్పుడు రాజపక్సే కుటుంబం అనేది రాజ్యమేలుతున్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్షుడు ఏమో గొటబాయ, వచ్చేసి మనకు ప్రధాని మహీంద్రా రాజపక్సేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశము ఇటీవల నైబర్హుడ్ పాలసీని మరి ప్రకటించిన విషయంగా చెప్పుకోవచ్చు. నైబర్హుడ్ పాలసీ అంటే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న దేశాలతోటి సత్సంబంధాలు మెరుగుపరచుకోవడం, అలాగే చుట్టుపక్కల దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన కానీ చుట్టుపక్కల దేశాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా ఖచ్చితంగా భారతదేశం యొక్క పాత్ర ఉండాలని కోరుకోవడమే నైబర్హుడ్ పాలసీగా చెప్పుకోవచ్చు. సో నైబర్హుడ్ పాలసీలోనే ఒక వ్యూహాత్మకంగా ఉన్నటువంటి ఒక దేశము మనకు మారిషస్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ మారిషస్ ఆఫ్రికా ఖండంలో ఉన్నప్పటికీ మనకు ఈ యొక్క అరేబియా సముద్రం ఇటువైపు చూసుకున్నట్లయితే కొద్దిగా ఇది వ్యూహాత్మకంగా ఇంపార్టెంట్ ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు మారిషస్ అంటున్న దేశం. సో మారిషస్ దేశం యొక్క సుప్రీంకోర్టుని మన నరేంద్ర మోడీ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆన్లైన్ విధానంలో వారు సుప్రీంకోర్టుని ప్రారంభించిన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ సుప్రీంకోర్టు అనేది భారత యొక్క భాగస్వామ్యంతో నిర్మించబడింది. కేవలం మారిషస్లోనే కాదు, మనకు ఇటీవల చూసుకున్నట్లయితే కొన్ని దేశాల్లో భారత యొక్క సహకారంతో నిర్మించబడినాయి. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవన నిర్మాణం ఉంది, అలాగే నైగర్ అనే దేశంలో మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం ఉంది, నేపాల్లో ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్ ఉంది, శ్రీలంకలో ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసుల రూపకల్పనలో కానీ, మాల్దీవుల్లో క్రీడా అభివృద్ధిలో కానీ భారతదేశం తన యొక్క పాత్రని పోషిస్తున్న విషయంగా మనం చెప్పుకోవచ్చండి. సో ఇటీవల భారతదేశము మిగిలిన అన్ని దేశాలతో కూడా సత్సంబంధాలతో కొనసాగిస్తూ ఆ దేశాల్లో కొంత అభివృద్ధిలో భారతదేశం యొక్క వాటా అనేది ఉంటుందన్న విషయంగా మనం గమనించాలి. చైనా తన సొంత నావిగేషన్ని బేడో 3ని ఇటీవల ఆవిష్కరించిందండి. నావిగేషన్ సిస్టమ్ అనేది ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో చాలా దేశాలకు చాలా నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ కానీ అమెరికా జీపీఎస్ ఎక్కువగా వాడుతుంటారు. కానీ చైనా అనేది వారు ప్రత్యేకంగా ఉంటారు కాబట్టి వారు బేడో 3 అనేటువంటి వాళ్ళ యొక్క ఓన్ నావిగేషన్ సిస్టమ్ని వాడటం జరుగుతుంది. మరి ఇటీవల చైనా తన సొంతంగా బేడో 3 అనే నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని బీడీఎస్ని ప్రారంభించింది. ఇది తన మిలిటరీకే కాకుండా ముఖ్యంగా క్షిపణి ప్రయోగాల ప్రత్యేక నావిగేషన్ అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. అమెరికా జీపీఎస్ని చాలా దేశాలు వాడుతున్నట్లయితే మరి ఈ చైనా జీపీఎస్ని పాకిస్తాన్ వాడుతున్న విషయంగా మనం చెప్పుకోవాలి. ప్రపంచంలో నావిగేషన్ సిస్టమ్ కలిగినటువంటి ఓన్ నావిగేషన్ సిస్టమ్ కలిగినటువంటి దేశాల్లో ఏమేమి ఉన్నాయంటే అమెరికా ఉంది, రష్యా ఉంది, అలాగే యూరోపియన్ యూనియన్ ఉంది, అలాగే ఇండియా కూడా ఉంది. ఇండియాకు సంబంధించి నావిక్ ఉంది, యూరోపియన్ యూనియన్కి సంబంధించి గెలీలియో ఉంది, రష్యాకు సంబంధించి గ్లోనాస్ ఉంది, అలాగే అమెరికాకు సంబంధించి జీపీఎస్ ఉంది, చైనాకు సంబంధించి బీడో 3 ఉందన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఉండడం వల్ల యుద్ధ సమయాల్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే యుద్ధ సమయాల్లో ఓన్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఈజీగా తెలుసుకునే వెసులుబాటు అనేది కలుగుతుందండి.
ఓకేనా? సాన్స్ అనుందండి. ఈ సాన్స్ అంటే ఏంటంటే మాస్క్లా మాస్క్గా చెప్పుకోవచ్చండి. ఈ మాస్క్ని కరోనాని అడ్డుకోవడం కోసమని అతి సూక్ష్మమైనటువంటి రంధ్రాల ద్వారా కూడా అది రాకుండా ఉండడం కోసమని మాస్క్ని ఎవరు తయారు చేస్తుంటే ఐఏసీటీ వాళ్ళు తయారు చేశారు. ఐఏసీటీ ఎక్కడ ఉంటుందండి? హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఏసీటీ వారు చిన్న చిన్న తుంపలను సైతం అడ్డుకోగలిగే సరికొత్త మాస్క్ని తయారు చేశారు. మరి ఆ సాన్స్ అనే దానికి కూడా పేరు పెట్టారు. ఈ మాస్క్ అనే దాన్ని మరి విరివిగా ఉత్పత్తి చేయడం కోసమని మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అంటారు. ఈ రెస్పాన్సిబిలిటీ ప్రకారము మనకు ఏ సంస్థ అంటే సిప్లా అంటే సంస్థ వాళ్ళు మన తోడ్పాటు కూడా అందిస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి సిప్లా వాళ్ళు అందిస్తున్నటువంటి తోడ్పాటు వల్ల మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క సాన్స్ అనే మాస్క్ల ఉత్పత్తి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగేటువంటి అవకాశంగా ఉంటుందండి. సాన్స్ అనేసరికి మనకు జనరల్గా సార్స్ అని గుర్తొస్తుంటుంది. కానీ సార్స్ అంటే వ్యాధి, సాన్స్ అంటే అది మాస్క్ అనే విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జామ్లో సాన్స్ అనగా అంటాడు వ్యాధి, మాస్క్ పరికరం, లేకపోతే ఏదైనా ఒక దీవి ఇలా ఇచ్చినట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి సాన్స్ అనగా మాస్క్ అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఐఏసీటీ వాళ్ళు అభివృద్ధి చేశారు. ఈ ఐఏసీటీ అభివృద్ధి చేసినటువంటి సాన్స్ అటువంటి మాస్క్ని విరివిగా ఉత్పత్తి చేయడం కోసమని ఇక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిప్లా అటువంటి సంస్థలు తోడ్పాటు అందిస్తున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో కరోనా అనేది చాలా విలేతాడనం సృష్టించిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా కరోనాకు ఒక వ్యాక్సిన్ వస్తే బాగుంటుందని ఆలోచించిన తరుణంలో ప్రపంచానికి అంతరిక్ష యాత్ర నేర్పినటువంటి దేశం, అలాగే అంటువ్యాధి అయినటువంటి ఈ కరోనాని ఎదుర్కోవడం కోసమని ఒక అద్భుతమైనటువంటి వ్యాక్సిన్ కూడా తయారు చేసింది. వారు అంతరిక్షంలో వెళ్ళడానికి ఎటువంటి వ్యోమనౌకకు ఎటువంటి పేరు పెట్టారో, అలాగే ఈ అంటు రోగం నుంచి మనం ఖచ్చితంగా తప్పించుకోవడానికి దాని బారిన పడకుండా ఉండడానికి కూడా ఆ వ్యాక్సిన్కి అదే పేరు పెట్టారు. ఆ పేరు ఏం పేరు అంటే స్పుత్నిక్ అనగా మనం చెప్పుకోవచ్చు. స్పుత్నిక్ 5గా మనం పేర్కొనాలి. ఈ స్పుత్నిక్ 5 అటువంటి వ్యాక్సిన్ అనేది ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్గా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రష్యా వాళ్ళు తయారు చేసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా తయారు చేసినట్టుగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 11వ తారీఖున ఆయన అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క టీకాని అభివృద్ధి చేసినటువంటి సంస్థ గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూటు, అలాగే బిన్నో ఫార్మ్ అటువంటి కంపెనీలో వాణిజ్య ఉత్పత్తి జరుగుతుందని, చాలా దేశాల్లో టీకా సరఫరా కోసం సంప్రదిస్తున్నాయని కూడా రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కో వివరించారు. రష్యా ఆరోగ్య మంత్రి పేరు మురాష్కో, రష్యా ప్రస్తుత అధ్యక్షుడి పేరు వ్లాదిమిర్ పుతిన్, అలాగే ప్రపంచంలో కరోనాను ఎదుర్కోవడం కోసం తయారు చేసినటువంటి వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ 5గా చెప్పుకోవచ్చు. ఈ స్పుత్నిక్ 5 అనేది ప్రపంచంలో తొలి వ్యాక్సిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. కరోనాను ఎదుర్కోవడం కోసం అని ఐఏసీటీ వాళ్ళు సాన్స్ అనేటువంటి మాస్క్ని కనుగొన్నారు. రష్యా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొచ్చారు. అయినా కరోనా తన రూపాన్ని మార్చుకుంటుంది. తన రూపాన్ని మార్చుకొని మలేషియాలో వచ్చింది కరోనా కొత్తగా. అది ఏంటంటే సూపర్ స్పైడర్ కరోనా. ఈ సూపర్ స్పైడర్ కరోనా అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా రూపాంతరం చెందుతూ మరింత సంక్షోభం అనేది కరోనాని సృష్టిస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. మలేషియాలో వచ్చినటువంటి కొత్త రకమైన జన్యు మార్పులను గుర్తిస్తే దానికి పెట్టిన పేరు ఏంటంటే సూపర్ స్పైడర్. దీన్నే మనం చూసుకుంటే D614Gగా పిలిచే ఈ కొత్త రకం మార్పులతో వైరస్ 10 రెట్లు వేగంగా ఇతరులకు సోకుతుందని చెప్పడం జరిగింది. ఒకండి మరి సూపర్ స్పైడర్ అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. బ్రిటన్లో కూడా కరోనా స్ట్రెయిన్ అనేది కూడా రావడం జరిగింది. ఇటీవల మలేషియాలో వచ్చినటువంటి నూతన కరోనా రకం ఏంటిదంటే సూపర్ స్పైడర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల బ్రిటన్లో వచ్చినటువంటి నూతన కరోనా రకం ఏంటిదంటే కరోనా స్ట్రెయిన్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇదే ఎగ్జామ్ అడుగుతుంటారు, కరోనా స్ట్రెయిన్ ఏ దేశంతో సంబంధం కలదు, కరోనా స్పైడర్ దేంతో సంబంధం కలదు, అసలు కరోనా కోవిడ్ ఏ దేశంతో సంబంధం కలదు, ఇటువంటి ఎగ్జామ్ అడుగుతుంటారు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యాధుల పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. కరోనాకి రెమ్డెసివర్ అంటే ఒక మందు అద్భుతంగా పనిచేస్తుందని చాలామంది చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా పరిశోధకులు చెప్పినటువంటి విషయమే కాకుండా వైద్య చికిత్సలో దీన్ని వాడొచ్చనే విషయాన్ని కూడా చాలామంది వైద్యులు చెప్పడం జరిగింది. అయితే కరోనాతో విషమంగా ఉన్న రోగులకు ఇచ్చే రెమ్డెసివర్ అంటే మందు జనరిక్ వర్షన్ని జైడస్ క్యాడిలా అంటే సంస్థ వాళ్ళు విడుదల చేశారండి. ఈ జనరిక్ వర్షన్కు రెమ్డాక్ అని కూడా వాళ్ళు పేరు పెట్టారు. రెమ్డాక్ పెట్టినట్టుగా క్యాడిలా అంటే సంస్థ, జైడస్ క్యాడిలా అంటే సంస్థ మరి పేర్కొనడం జరిగింది. అలాగే కోవిడ్-19 చికిత్సలో పామిపిరావిర్ అనే ఔషధాన్ని కూడా హైదరాబాద్ కంపెనీ MSN గ్రూప్ వాళ్ళు మరి తయారు చేసింది. దాన్ని పావిలో అనే పేరుతోటి తయారు చేసిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఫార్ములేషన్ సొంత పరిశోధన అభివృద్ధి కేంద్రంలో కూడా మరి రూపొందించామని సంస్థ పేర్కొన్నది. కంపెనీ కోవిడ్ 19 చికిత్సలో వాడే ఓసెల్టాన్ మీవిర్ అనే 75 mg క్యాప్సూల్స్ కూడా ప్రవేశపెట్టిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కరోనా చికిత్సలో రెమ్ డెసివర్ అంటుండే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుందని భావించి మనం ఆల్రెడీ ఆ యొక్క రెమ్ డెసివర్ మందుని వాడటం జరుగుతుంది. ఈ రెమ్ డెసివర్ మందు అనేది వాస్తవంగా ఎబోలా చికిత్సలు కూడా ఉపయోగించడం జరిగింది. ఈ రెమ్ డెసివర్ అటువంటి మందుకు జనరిక్ వర్షన్ని మనకు జైడిస్ క్యాడిల్ అంటున్న సంస్థ వాళ్ళు రూపొందించారు. వారు పెట్టిన పేరు రెమ్ డాక్ అని కూడా పేరు పెట్టారు. అలాగే హైదరాబాద్కు చెందినటువంటి ఎంఎస్ఎన్ అనే గ్రూప్ వాళ్ళు కూడా పావిలో అటువంటి పేరుతోటి కూడా కరోనాకి కొత్త మెడిసిన్ని వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 2020 సంవత్సరానికి శౌర్య చక్ర అవార్డ్స్ అనేది స్వాతంత్ర సందర్భంగా ప్రకటించారు. ఈ స్వాతంత్ర సందర్భంగా ప్రకటించినటువంటి శౌర్యచక్ర అవార్డ్స్లలో 4 ఉన్నాయి. ఈ 4 అవార్డ్స్లలో 3 ఆర్మీ నుంచి పొందడం జరిగింది, ఒకరు మాత్రము వైమానిక దళాల నుంచి పొందిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. శౌర్యచక్ర అవార్డు అనేది సైనికపరమైనటువంటి అవార్డు. ఇది మనకు ఒక వైమానిక దళము ఆర్మీ దళము అలాగే నావికా దళం అంటే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అవార్డ్స్గా చెప్పుకోవచ్చు. మరి ఈ అవార్డ్స్ని ఎవరైతే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటారో అలాగే యుద్ధ సమయాల్లో పాల్గొంటారో అప్పుడు ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి కల్నల్ కృష్ణ సింగ్ గారు అలాగే అనిల్ ఉర్స్ గారు అలోక్ కుమార్ వీళ్ళ ముగ్గురు కూడా ఆర్మీ నుంచి పొందడం జరిగింది. ఒక్కరు మాత్రము ఎవరు అంటే విశాక్ నాయర్ అటువంటి వ్యక్తి, వీరు వైమానిక దళం నుంచి పొందిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 2020 సంవత్సరానికి స్వాతంత్ర సందర్భంగా 4 శౌర్యచక్ర అవార్డ్స్ ప్రకటించారు. 4 3 మనము ఆర్మీ నుంచి ప్రకటించడం జరిగింది, 1 మాత్రము ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రకటించిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వైమానిక దళం నుంచి విశాక్, ఓకే, ఆర్మీ నుంచి అశోక్ అండ్ అలోక్, నెక్స్ట్ కృష్ణ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 60 ఆర్మీ ఆఫీసర్లకి సేనా మెడల్స్, 4 నేవీ అధికారులకు నవో సేనా మెడల్స్, 5 ఎయిర్ ఫోర్స్కి వాయుసేనా మెడల్స్ కూడా ప్రకటించారు. మరో 19 ఆర్మీ అధికారులకు మెన్షన్ ఇన్ డిస్పాచ్ అంటే గౌరవం కూడా ఇచ్చిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 8 మరణాంతరం ఎంపికైన విషయంగా మనం చెప్పుకోవచ్చండి. ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 4 శౌర్యచక్ర అవార్డ్స్ ప్రకటించారు. ఈ 4 3 మాత్రము ఆర్మీ నుంచి, 1 మాత్రము ఎయిర్ ఫోర్స్ నుంచి అనే విషయంగా మనం చెప్పుకోవచ్చు. జాతీయ క్రీడా పురస్కారాలు అండి. జాతీయ క్రీడా పురస్కారాలు ప్రతి సంవత్సరం కూడా 29 మేజర్ ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా ఈ అవార్డ్స్ అనేది ప్రకటిస్తుంటారు. ఈ అవార్డ్స్ అనేది మరి ప్రకటించడమే కాకుండా ప్రదానం చేస్తుంటారు. ఈ అవార్డ్స్ని మరి 2020 ఆగస్టు 29 ప్రదానం చేద్దాం అనుకున్నటువంటి సమయంలో ఆల్రెడీ మార్చిలో కరోనా వచ్చింది కాబట్టి వర్చువల్ అంటే ఇక్కడ ఆన్లైన్ విధానంలో ఈ యొక్క అవార్డ్స్ అనేది ప్రదానం చేస్తున్నటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా ఆన్లైన్ విధానంలో మరి ప్రదానం చేసినప్పుడు దానికి సంబంధించి దేశంలో 11 భారత క్రీడా ప్రాధికారిక సంస్థల స్థాయి కేంద్రాలు వేదికలుగా మారిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఈ యొక్క అవార్డ్స్ని మనకు 29 వర్చువల్ విధానంలో వారు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఖేల్ రత్నలు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఆ పురస్కారానికి 5 27 అర్జున అవార్డు, 13 ద్రోణాచార్య అవార్డు, 15 ధ్యాన్చంద్ అవార్డు కూడా పొందిన విషయంగా చెప్పుకోవచ్చు. మరి వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 వచ్చింది. మరి యువ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ గారికి అర్జున అవార్డు లభించింది. అలాగే నగిశెట్టి ఉషకు మాత్రం ధ్యాన్చంద్ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది వచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అంతేకాకుండా ఈ యొక్క స్పోర్ట్స్ అవార్డ్స్ని 2020 వాటి యొక్క ప్రైజ్ మనీ కూడా పెంచిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎంత మేరకు పెంచారన్న విషయాన్ని కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ యొక్క ప్రైజ్ మనీ మనం పెంచినట్టుగా మనం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన ఖేల్ రత్న పురస్కారం భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం స్పోర్ట్స్ పరంగా. మరి ఖేల్ రత్న పురస్కారానికి గతంలో 7.5 లక్షలు మాత్రమే ఉండేది, 7.5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా
మనకు అర్జున ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్కి కేవలం 5 లాక్స్ ఉండేది, దాన్ని మరి 15 లాక్స్గా చేసిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ద్రోణాచార్య రెగ్యులర్, ఇక్కడ ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్, ఇక్కడ ద్రోణాచార్య రెగ్యులర్ అండ్ ధ్యాన్ చంద్ ఈ అవార్డ్స్కి గతంలో 5 లాక్స్ ఉండేది, దాన్ని 10 లాక్స్గా పెంచిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి గతంలో మనకు 2008లోనే ప్రైజ్ మనీలో మార్పు జరిగినాయి, 2008 తర్వాత ప్రైజ్ మనీ అనేది 2020లో మార్పులు జరిగింది. ఇది భారీగా పెంచినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాజీవ్ గాంధీ కేంద్రత్న పురస్కారానికి 7.5 లక్షల నుంచి ఒకటేసారి 15 లక్షలు కూడా కాదు, డైరెక్ట్గా 25 లాక్స్గా చేసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు 5 లాక్స్ మాత్రమే ఇస్తుంటే లైఫ్ టైం అచీవ్మెంట్, ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్కి ఒకటేసారి 15 లాక్స్ కూడా పెంచడం జరిగింది, రిమైనింగ్ వాటికి డబల్ చేసిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరి 2020లో ఎవరికి ఏ పురస్కారం లభించింది వాటిని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ పురస్కారాల్లో ప్రధానంగా ఎవరు ఏ ఆట ఆడటం జరుగుతుంది, వాళ్ళు ఏ ఆటతో సంబంధం ఉన్నది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చండి. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు 2020, రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు 2020లో 5 మందికి ఇచ్చారు. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు అనేది 1991లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డుని పొందినటువంటి తొలి వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్గా చెప్పుకోవచ్చు. చెస్ 1991లో విశ్వనాథన్ ఆనంద్. అలాగే 2020లో మనం చూసుకున్నట్లయితే 5 మందికి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ప్రైజ్ మనీ 7.5 లక్షల నుంచి 20 లక్షలకు పెంచిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఎవరైతే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు పొందారో వారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు అనేది భారతదేశంలో అత్యున్నత పురస్కారం. మరి ఈ అవార్డుని 2020లో పొందిన వాళ్ళు 5 గురు ఉన్నారు. 5 గురు ఎవరంటే రోహిత్ శర్మ క్రికెట్, అలాగే మరియప్పన్ తంగవేలు పారా అథ్లెట్, మణికా బాత్రా టేబుల్ టెన్నిస్, వినేష్ రెజ్లింగ్, అలాగే రాణి రాంపాల్ హాకీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఒక 5 మందికి రావడం జరిగింది. ఈ 5 మందిలో క్రికెట్ నుంచి రోహిత్ శర్మ, మరియప్పన్ తంగవేలు హై జంపు పారా అథ్లెటు, మణికా బాత్రా టేబుల్ టెన్నిసు, వినేష్ అంటే వ్యక్తి రెజ్లింగు, రాణి అంటామ హాకీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ద్రోణాచార్య అవార్డు అండి. ద్రోణాచార్య అవార్డు అనేది క్రీడాకారులకు ఇది కోచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, క్రీడాకారులకు శిక్షకులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ద్రోణాచార్య అవార్డు అనే దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1985లో ఏర్పాటు చేశారు. దీని ప్రైజ్ మనీ అనేది 5 లాక్స్ రూపీస్ మాత్రమే ఉండే. ఈ 5 లాక్స్ రూపీస్ ఉన్న దాన్ని లైఫ్ టైం అచీవ్మెంట్ వాళ్ళకు మాత్రము 5 లాక్స్ నుంచి 15 లాక్స్ పెంచిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సంవత్సరం ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ కేటగిరీలో ఎంతమందికి ఇచ్చారంటే 8 మందికి ఇవ్వడం జరిగింది. ఆ 8 మంది కనుక చూసుకున్నట్లయితే ధర్మేంద్ర తివారి అండ్ పురుషోత్తమ్ రాయ్, శివాసింగు, రోమేష్ పటానియా, కిషన్ కుమార్ ఉడా, విజయ్ బాలచంద్ర మునీశ్వర్, అలాగే నరేష్ కుమార్, ఓం ప్రకాష్ దహియా, వీళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు ధర్మేంద్ర తివారి ఆర్చరీ, అలాగే మనకు పురుషోత్తమ్ రాయ్ అథ్లెటిక్సు, శివ సింగ్ అంటున్న వ్యక్తి బాక్సింగు, అలాగే రోమేష్ పటానియా హాకీ, అలాగే కిషన్ కుమార్ ఊడా కబడ్డీ. కిషన్ కే వచ్చింది కాబట్టి ఇక్కడ కే కాబట్టి కబడ్డీ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే విజయ్ బాలచంద్ర పారా పవర్ లిఫ్టింగ్గా చెప్పుకోవచ్చు. అలాగే నరేష్ కుమార్ టెన్నిసు, అలాగే ఓం ప్రకాష్ దహియా రెజ్లింగ్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీని తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్లో కూడా చూద్దాం. రెగ్యులర్ కేటగిరీలో ద్రోణాచార్య అవార్డు అనేది మనకు ఎంతమందికి ఇచ్చారంటే 5 మందికి ఇవ్వడం జరిగింది. 5 మందిలో జూడే ఫెలిక్స్ సెబాస్టియన్ ఆకీ, అలాగే యోగేష్ మాలవీయ మనం చూసుకున్నట్టే మళ్ళా ఖమ్మం అని గుర్తుపెట్టుకోవాలి, జస్పాల్ రాణా షూటింగ్, అలాగే కుల్దీప్ కుమార్ ఉషు, గౌరవ్ ఖన్నా పారా బ్యాడ్మింటన్. ఈ రెగ్యులర్ కేటగిరీకి ప్రైజ్ మనీ ఏంటంటే 5 లాక్స్ నుంచి 10 లాక్స్ పెంచిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, 5 లాక్స్ నుంచి 10 లాక్స్ పెంచడం జరిగింది. అదే లైఫ్ టైం అచీవ్మెంట్ మాత్రం 5 లాక్స్ నుంచి 15 లాక్స్ పెంచిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఎవరికి ఇచ్చారంటే పంజాబ్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది అన్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు అనే దాన్ని అత్యుత్తమైనటువంటి క్రీడాకారులకు ఇస్తే, మరి రాణిస్తున్నటువంటి క్రీడాకారులకు ఇచ్చేది అర్జున అవార్డు అండి. ఈ అర్జున అవార్డు దాన్ని 2020లో ఎంతమందికి ఇచ్చారంటే 27 మందికి ఇవ్వడం జరిగింది. 2020లో ఎంతమందికి ఇచ్చారండి? 27 మందికి ఇచ్చారు. 27 మందికి ఇవ్వడం జరిగింది. అర్జున అవార్డు ప్రైజ్ మనీ 5 లాక్స్ నుంచి 15 లాక్స్కి పెంచిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇందులో 27 మందిలో ఇద్దరు హాకీ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే ఇద్దరు క్రికెట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మనం ఇషాంత్ శర్మ అంటువంటి వ్యక్తి, అలాగే మనకు దీప్తి శర్మ, వీళ్ళిద్దరు కూడా క్రికెట్తో సంబంధం ఉంటే
ఇక్కడ గమనించాల్సిన ఇంకొక అంశము ఇక్కడ చూడండి, అదితి ఐ మీన్ ఆకాష్ దీప్ సింగ్ అలాగే దీపిక వీళ్ళిద్దరు కూడా హాకీతో సంబంధం ఉన్న వ్యక్తులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. బాక్సింగ్ నుంచి ఇద్దరు ఉన్నారు, వారు మనీష్ కౌశిక్ అలాగే లవ్లీనా అటువంటి ఇద్దరు కూడా మరి బాక్సింగ్ నుంచి ఉన్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బ్యాడ్మింటన్ నుంచి కూడా ఇద్దరు ఉన్నారు, ఒకరు సాత్విక్ సాయిరాజ్ ఇంకొకరు చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి ఉన్నారన్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆటగాడుతో పాటుగా ఆటగాడు ఏమి ఆట ఆడుతున్నాడు అన్న విషయం కూడా ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో నలుగురు ఆటగాళ్ళు ఇచ్చేసి వారి పక్కన వారికి సంబంధించినటువంటి స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రింది వాళ్ళు భిన్నమైన వ్యక్తి ఎవరు, భిన్నమైన వ్యక్తి ఎవరు, అలాగే సరైన జోడి ఏంటిది అని కూడా ఎగ్జామ్ అడుగుతుంటారు కాబట్టి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా అడుగుతుంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ని వాళ్ళ యొక్క స్పోర్ట్స్ని ఖచ్చితంగా మనం పరిగణన తీసుకోవాలి. చూడండి రిమైనింగ్ పర్సన్స్ కూడా మనము చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ పర్సన్స్ కాలేజ్ సారిక, సుధాకర్, దత్తు, అలాగే మనుభాకర్, సౌరవ్ చౌదరి, అలాగే మధురిక, దివి శరణ్, శివ, దివ్య, రాహుల్, సుయాష్, సందీప్, మనీష్, నర్వాల్. కాబట్టి ఇక్కడ మనం ముగ్గురు చూడండి పారా ప్లేయర్స్. వీరు ఈ పారా ప్లేయర్స్లలో పారా స్విమ్మింగ్ వీరికి సంబంధించింది, అలాగే సందీప్ మాత్రం పారా అథ్లెటు, అలాగే మనీష్ పారా షూటింగ్గా చెప్పుకోవచ్చు. రెజ్లింగ్ మాత్రం ఇద్దరికి రావడం జరిగింది, దివ్య, రాహుల్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ వేరు కాబట్టి ఇక్కడ మధురిక టేబుల్ టెన్నిస్, దివి శరణ్ అటువంటి వ్యక్తి టెన్నిస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఖోఖో అన్నప్పుడు ఇక్కడ కాలే సారిక రావడం జరిగింది. ఇలా 27 మందిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. మనకు వీళ్ళ యొక్క వ్యాలిడిటీ అనేది 2021 ఆగస్టు వరకే ఉంటుంది. అప్పటిలోగా కనుక ఏదైనా ఎగ్జామ్ కనుక ఉంటే వీరి పేర్లు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ అర్జున అవార్డు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ధ్యాన్ చంద్ అవార్డు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ధ్యాన్ చంద్ అవార్డు అనేది కనుక గమనించినట్లయితే, ఈ ధ్యాన్ చంద్ అవార్డు అనేది మనకు స్పోర్ట్స్లో ఎవరైతే మరి మాజీ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది. ద్రోణాచార్య అవార్డు అనేది కోచ్లకు ఇస్తారు. అర్జున అవార్డు అనేది రాణిస్తున్నటువంటి క్రీడాకారులకు ఇస్తారు. రాజీవ్ గాంధీ ఖేలరత్న అవార్డు అనేది అత్యున్నతంగా రాణిస్తున్నటువంటి వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ధ్యాన్ చంద్ అవార్డు కనుక పరిశీలించినట్లయితే మొత్తం 15 మందికి ఇవ్వడం జరిగింది. ఈ 15 మంది పేర్లు కూడా మీరు మ్యాక్సిమం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ధ్యాన్ చంద్ అనే అవార్డుని 2002 మరి ప్రకటించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మరి ఎవ్రీ ఇయర్ కూడా ప్రకటిస్తుంటారు. మరి ఈ 2020 ఈ 15 మందిని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రంజిత్ కుమార్ పారా అథ్లెటు, అలాగే సత్య ప్రకాష్ తివారీ పారా బ్యాడ్మింటన్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే అజిత్ సింగ్ హాకీ, అలాగే మన్ప్రీత్ సింగ్ కబడ్డీ అని గుర్తుపెట్టుకోవాలి. ఉషా లకా సింగ్ బాక్సింగ్గా చెప్పుకోవచ్చు. అలాగే బ్యాడ్మింటన్లో మాత్రము మనకు తృప్తి మురుగండే, అలాగే ప్రదీప్ శ్రీకృష్ణ గందే వీళ్ళిద్దరికి రావడం జరిగింది. అథ్లెటిక్స్లో మాత్రం కుల్దీప్ సింగ్కి అలాగే జిన్సీ ఫిలిప్స్కి వచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్లేయర్ పేరు ఏం పేరు, అక్కడ పక్కన ఉన్నటువంటి ఆట ఏందనేది చాలా ఇంపార్టెంట్, స్పోర్ట్ ఏందనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఒక టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు 2020 ఒక 8 మందికి ఇచ్చారు. మరి 8 మందికి ఇస్తే అనితా దేవి ల్యాండ్ అడ్వెంచర్కి, అలాగే వీళ్ళందరూ కూడా అడ్వెంచర్స్ అండి, ఎవరైతే సాహస క్రీడలు ఎవరైతే ఆడతారో వాళ్ళకి ఇస్తుంటారు. అయితే అంటే 5 మాత్రము ఈ యొక్క అడ్వెంచర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ అడ్వెంచర్ చేసినటువంటి వాళ్ళకి సతీంద్ర సింగ్కి, అలాగే ఎయిర్ అడ్వెంచర్ చేసిన వారికి గజానంద్ యాదవ్కి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మాత్రము శ్రీ మగన్ బిస్సా గారికి ఇవ్వడం జరిగింది. టెన్సింగ్ నార్కి అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. 1953 May 29 ఎవరో శిఖరాన్ని అధిరోహించినటువంటి వ్యక్తులలో టెన్సింగ్ నార్కి గారు ఉన్నారు, ఎడ్మండ్ ఇల్లర్తో పాటుగా. సో వారి పేరు మీదుగా సాహస క్రీడలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ పురస్కారం అనేది ఇస్తున్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం అనేది క్రీడల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి 4 ఇచ్చారు. మరి ఐడెంటిఫికేషన్ అండ్ నర్చరింగ్ ఆఫ్ బడ్డింగ్ అండ్ యంగ్ టాలెంట్కి ఇవ్వడం జరుగుతుంది. యంగ్ టాలెంట్ ఈ యొక్క కేటగిరీలో లక్ష ఇన్స్టిట్యూట్ అండ్ ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ టు స్పోర్ట్స్ త్రూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ONGCకి ఇచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు కార్పొరేట్ కేటగిరీలో. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ మెజర్లో మాత్రము ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకి రావడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్లో మాత్రము ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి ఇచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ యొక్క
నాలుగు కేటగిరీలో నాలుగు సంస్థలకు ఇచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహన పురస్కార్ ఎస్పెషల్లీ ఎవరికి ఇస్తారండి, క్రీడల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 2020 కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ వీడియోస్ని మనము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు ఆ వీడియోస్ని కూడా చూడండి. అలాగే ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ యొక్క నాలుగు నెలల కరెంట్ అఫేర్స్ వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి మేము తీసుకొస్తున్నాం. ఒకండి ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ రాయల. థ్యాంక్ యూ.